ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కాఫీలో కెఫిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాఫీ గింజల్ని బాగా ఎక్కువసేపు వేపించటం వల్ల దాని కలర్ బాగా మారి వేపే కొద్దీ కాఫీలో కెఫిన్ అనేది కాఫీ గింజల్లో పెరుగుతూ ఉంటుందట అందుకని కాఫీ గింజలు వేపటంలోనే దాని రుచి వాసన కాఫీ గింజలు వేగే కొద్దీ కెఫీన్ కంటెంట్ పెరుగుతుంది అందుకని ఒక కప్పు కాఫీ మనం తాగినప్పుడు సుమారుగా హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కెఫిన్ అందులో ఉంటుందన్నమాట అదే కాఫీ గింజల్ని వేపకుండా పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ కాఫీ బీన్స్ అంటారన్నమాట కాఫీ బీన్స్ అంటే కాఫీ గింజలు గ్రీన్గా ఉన్నప్పుడు సుమారుగా ఈ గ్రీన్ కాఫీ బీన్స్ రేటు చూసుకుంటే పావు కేజీ గింజలు పచ్చివి రెండు వందల రూపాయలట్ల లభిస్తుంటాయి అన్నమాట ఈ గ్రీన్ కాఫీ బీన్స్ని మరి మామూలు కాఫీ తాగే బదులు వీటిని కాఫీగా చేసుకుని కనుక త్రాగితే మరి కెఫిన్ ఎంత ఉంటుంది కెఫిన్ అనేది ఒక కప్పు గ్రీన్ కాఫీ బీన్స్తో తయారు చేసుకున్నది కనుక త్రాగితే గ్రీన్ గింజలతో ఇరవై గ్రాముల కెఫిన్ మాత్రమే ఉంటుంది మామూలు కాఫీ అయితే హండ్రెడ్ గ్రామ్స్ కెఫిన్ ఇక్కడైతే ఇరవై ఐదు రెట్లు తక్కువ కెఫిన్ ఉంటుంది అంటే కెఫీని పెద్దగా లేనట్టు లెక్క అనమాట మరి ఇలాంటి గ్రీన్ కాఫీ బీన్స్తో తయారు చేసుకున్న కాఫీని కనుక త్రాగినప్పుడు మరి వెయిట్ పెరగట్లేదు ఫ్యాట్ ఎక్కువ డిపాజిషన్ అవ్వకుండా ఉంటున్నది గ్లూకోజ్ అబ్జాప్షన్ తగ్గుతున్నది ఇలాంటి సైంటిఫిక్గా నిరూపించిన వారు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో సాహిద్ బెహస్తీ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ వారు మరి వీళ్ళు ఈ గ్రీన్ కాఫీ బీన్స్తో చేసిన కాఫీ తాగటం వల్ల ఒబిసిటీ ఉన్నవారికి డయాబెటీస్ ఉన్నవారికి కార్బోహైడ్రేట్స్ కూడా ఎబ్జార్బ్ కాకుండా ఈ కాఫీ ఉపయోగపడుతున్నదని వాళ్ళు ఎలా నిరూపించారంటే ఈ గ్రీన్ కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటుందట ఇది ఏం చేస్తుంది మన ప్రేగుల్లో కార్బోహైడ్రేట్ సిప్సార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించి కార్బోహైడ్రేట్ అబ్జార్ప్షన్ ప్రేగుల్లో నుంచి బ్లడ్లోకి వెళ్లకుండా తగ్గించడానికి క్లోరోజెనిక్ యాసిడ్ బాగా ఉపయోగపడుతున్నది అని మొట్టమొదటిగా నిరూపించారు కార్బోహైడ్రేట్ ఎబ్సాప్షన్ ఎక్కువ జరగటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ పెరగటం ఈ కార్బోహైడ్రేట్స్ నిదానంగా కొవ్వుగా మారటం చాలా మందిలో జరుగుతుంటాయి అన్నమాట అందుకని దాన్ని కంట్రోల్ చేయటానికి ఈ గ్రీన్ కాఫీ బీన్స్తో చేసిన కాఫీ తీసుకోవటం వల్ల ఈ అడ్వాంటేజ్ ఉంది ఎవరన్నా కాఫీ మానలేని వారు ఆ కాఫీ తాగే బదులు ఈ కాఫీ తాగండి గ్లూకోజ్ అబ్జార్బ్షన్ కూడా తగ్గుతుంది ఇక్కడ మీకు పంచదార లేని కాఫీ తాగుతున్నారు అసలు కాఫీ ద్వారానే కార్బోహైడ్రేట్స్ అబ్జార్బ్షన్ కాకుండా కూడా ఈ కాఫీ తాగితే అది మీకు హెల్ప్ జరుగుతుంది ఈ టిఫిన్స్లోను భోజనాల్లో మీరు తినే కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ అబ్జార్బ్ అవ్వకుండా చేయటానికి ఇది చాలా మంచిది అనమాట వీళ్ళకి ఇక రెండవది ఏమిటంటే మనం తిన్న ఆహారం ద్వారా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటున్నాయి అందరికి ఇవన్నీ గ్లూకోజ్గా మారుతాయి ఈ గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది బాడీ వాడుకోకపోతే బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువైపోతుంది ఎక్కువైనా ఆ బ్లడ్ గ్లూకోజ్ని మన లివర్ ఏం చేస్తుంది గ్లూకోజ్ సిక్స్ ఫాస్ఫేట్ ద్వారా ఈ గ్లూకోజ్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి ఎక్కువ స్టోర్ చేసేస్తుంది బాడీలో ఇప్పుడు ఫ్యాట్ కన్వర్షన్ ఈ గ్రీన్ కాఫీ తగ్గిస్తున్నదని వాళ్ళు నిరూపించారు ఎలా అంటే ఈ లివర్లో గ్లూకోజ్ సిక్స్ ఫాస్ఫేట్ అనే దాని తయారీని ఆపటంతో గ్లూకోజ్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వదట కాబట్టి బరువు పెరగకుండాను ఆహార పదార్థాలు ఎక్కువ కొవ్వుగా మారకుండాను రక్షించడానికి కూడా ఈ గ్రీన్ కాఫీ ఉపయోగపడుతున్నది అని ఇది మెయిన్ రీజన్ వాళ్ళు అందించడం జరిగింది ఇక మూడవ లాభం తీసుకుంటే కొవ్వు కణాల నుంచి విడుదలయ్యే ఎడిపోకైన్స్ని పెంచి న్యాచురల్గా గ్రీన్ కాఫీ ఆకలి తగ్గిస్తుందట అందుకని చాలామందికి కాఫీ తాగితే ఆకలి ఉండదు ఆకలి తగ్గిపోతుంది ఆకలిని చంపుకోవడానికి అందుకని ఈ ఆహారం లేనప్పుడు కాఫీ తాగితే ఎన్నో గంటలు గంటేస్తుంటారు ఈ కొవ్వు కణాల్లో ఎడుపో కైన్సి పెరగటం వల్ల న్యాచురల్గా ఆకలి తగ్గుతుందట అందుకని ఆకలి తగ్గటం వల్ల ఎక్కువ కార్బోహైడ్రేట్స్ని ఎక్కువ కొవ్వుల్ని తినకుండా కంట్రోల్ చేసుకోవడానికి కొంతమందికి అవకాశం కలుగుతుందట అందుకని బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ పెరగకుండా ఫ్యాటీ డిపాజిట్స్ బాడీలో పెరగకుండా ఉండటానికి ఈ గ్రీన్ కాఫీ ఉపయోగపడుతుంది కాబట్టి మరి అధిక బరువుతో ఉన్నవారు రక్తంలో గ్లూకోజ్ ఈక్వెల్ షుగర్ కంట్రోల్ లేకుండా ఉండేవారు గ్లూకోజ్ అబ్జార్బ్షన్ తగ్గించాలన్నా కార్బోహైడ్రేట్ అబ్జార్బ్షన్ని అట్లాగే ఫ్యాటీ డిపాజిట్స్ తగ్గాలన్న ఆకలి లేకుండా ఉండాలన్నా అట్లాగే లిప్టిన్ అనే హార్మోన్ ఆకలిని కంట్రోల్ చేస్తుంది ఇది ఎక్కువ రిలీజ్ అయితే ఆకలి ఎక్కువ ఉండదు అనమాట అందుకని ఇలాంటివన్నీ మీకు బెనిఫిట్స్ రావడానికి గ్రీన్ కాఫీ ఉపయోగపడుతుంది చాలామంది దేన్నైనా మాన్తారు కానీ అలవాటైన కాఫీని మాత్రం లైఫ్లో వదులుకోవడానికి ఇష్టపడరు మీరు జ్యూసులు తాగుతారు మొలకలు తింటారు పళ్ళు తింటారు మంచి గొప్పలేని ఆహారం తింటారు కానీ కాఫీని మాత్రం మానలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది కొన్ని నియమాలు ఫాలో అవుతారు కానీ కాఫీ మాత్రం వదలరు ఇలా కాఫీ హ్యాబిట్గా ఉన్నవారికి సాధారణంగా మార్కెట్లో దొరికే కాఫీ పొడి గింజలు వేపి తయారు చేసిన కాఫీ పొడి బదులుగా గ్రీన్ కాఫీ బీన్స్ని మీరు కొనుక్కొని దీంతోనే కాఫీ కనుక పెట్టుకోగలిగితే ఈ గ్రీన్ కాఫీ వల్ల మీ శరీరానికి వచ్చే లాభాలు ఇవి కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లాభం రోజుకు రెండు సార్లు తాగుతారు కదా అలాంటప్పుడు మీరు మానుకోలేనివారు ఆ కాఫీ బదులు ఈ కాఫీని మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అట్లా త్రాగండి దీనివల్ల కాఫీ తాగిన ఫీలింగ్ వస్తుంది సేమ్ వాసన టేస్ట్ అన్నీ వస్తాయి కెఫిన్ పర్సంటేజ్ ఐదు రెట్లు తగ్గిపోతుంది ఇండైరెక్ట్గా మీకు ఇక్కడ కెఫిన్తో పాటు ఏమవుతున్నది ఫ్యాట్ డిపాజిట్స్ గ్లూకోజ్ ఎప్సాప్షన్ ఇవన్నీ కూడా పెరగకుండా రక్షిస్తున్నది కాబట్టి ఈ రోజుల్లో చాలామందికి జంట జబ్బులు అంటే ఓబిసిటీతో పాటు షుగర్ కూడా కామన్గా వచ్చేస్తున్నది అనమాట కాబట్టి ఇలాంటి జంట జబ్బులు అటు ఓబీసటీ షుగర్ రాకుండా చేయటానికి గ్రీన్ కాఫీ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి కాఫీ ప్రియులు మామూలు కాఫీ బదులు ఈ గ్రీన్ కాఫీ తీసుకుంటే మీకు ఆ కోరిక తీరుతుంది నష్టం రాకుండా లాభం కూడా ఈ విషయాల్లో జరుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం